నమస్కారం. ఏపీ 118 న్యూస్ కి స్వాగతం. మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో పరిశుభ్రత పక్షోత్సవాలను పైలట్ ప్రాజెక్ట్ గ్రామంగా తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు మండలంలోని రంగాపురం గ్రామంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ కమిటీ సభ్యులు, శానిటేషన్ సిబ్బంది, గ్రామ నాయకులతో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి బి హరికృష్ణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గ్రామంలో ట్రాన్సెట్ వాకులు, మంచినీరు, వ్యక్తిగత కమ్యూనిటీ ఆరోగ్యపరమైన సమస్యలు గుర్తించుటకు నిర్వహించి సాలిడ్ వేస్ట్ కంపోస్ట్ షెడ్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సాయిరాజు, కార్యదర్శి ఆర్ఎస్ఎం మూర్తి, విఆర్ఓ, పంచాయతీ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మరియు స్వయం సహాయక సంఘం వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. యాక్చువల్గా గ్రామ పంచాయతీ రంగాపురం కూడా ఓడిఎఫ్ కింద ఆల్రెడీ డిక్లేర్ చేశారు. బట్ ఇకపై ఎవరిని వెళ్ళకుండా చేయటం ఓడిఎఫ్ ప్లస్ కింద మనం చేయడానికి అని చెప్పేసి అందరూ కృషి చేయాలి. తర్వాత ఏంటంటే మెయిన్ శానిటేషన్, నెక్స్ట్ శానిటేషన్ లో భాగం ఏంటంటే ఇప్పుడు ఇంటి తీసుకుని సేకరణ చేసిన చెత్త అంతా కూడా తడి చెత్త, పొడి చెత్త రెండు కింద డివైడ్ చేసి తడి చెత్తను తీసుకెళ్లి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మనకి షెడ్ ఉంది, ఆ షెడ్ పంపిణీ దాని ద్వారా మనం ఎరువును సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేసి అది ప్రజలకి రైతులకి అమ్మాలన్నమాట. అది ముఖ్య ఉద్దేశం. దానికి ఏంటంటే ప్రత్యేకించి ఆరుగురు గ్రీన్ అంబాసిడర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది మన పంచాయతీ ప్రత్యేకించి. అలాగే నలుగురు శానిటైజ్ స్టాఫ్ ను కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉన్న స్టాఫ్ కంటే 10 మంది ఎక్స్ట్రా ఈ స్కీమ్ అయ్యే కూడా కంపల్సరీగా ఉండాలన్నమాట. తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ తడి చెత్త పొడి చెత్త అయిపోయింది. ఈ యూజువల్ శానిటరీ లీటర్స్ నుంచి వచ్చే వేస్టేజ్ వాటర్, బ్లాక్ వాటర్, గ్రీన్ వాటర్ రెండు కింద వస్తుంది. అది డ్రైన్ ద్వారా బయటికి అవకాశం ఉంటే డ్రైన్ ద్వారా మళ్లించాలి. లేదు చోట్ల అయితే మాత్రం సోప్ పిట్స్ అరేంజ్ చేయాలి. సోప్ పిట్స్ ఏంటంటే అది ఎన్ఆర్ చేసుకోవాలి, అది టేకప్ చేయాల్సిన ఇబ్బంది లేదు. ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనం గుర్తించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉండదు.